తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వ వేస్తున్నామని చెప్పాడు. పరలోక సంబంధమైన వాక్యాన్ని రుచి చూశాము. పరలోక సంబంధమైన వరములో మనం పాలివారమయ్యాం కదా, పరిశుద్ధాత్మలు మనం పాలివారమయ్యాం కదా. పాలివారమైన మనము కూడా యేసుక్రీస్తు వారిని మన క్రియల్లో ఎరగమన్నట్టుగా మన క్రియల్లో నేటికి కూడా యేసుక్రీస్తు వారిని సిల్వకి వేస్తూనే ఉన్నామని గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. దేవుని దివ్య వాక్యాన్ని అనుభవించాము, పరలోక సంబంధమైన వరమును రుచి చూశాము. అలా రుచి చూచిన తర్వాత కూడా తప్పిపోయిన వారు బాప్తీసం తీసుకుని ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతకుండగా ఎంతమంది తప్పు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మన గురించి, మన ఆత్మ గురించి, మనమే రక్షింపబడిన మనమే దేవునికి ఇష్టంగా బ్రతకుండగా దేవుడు తన కుమారుణ్ణి పంపి మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మనకు పణంగా పెట్టి మనల్ని రక్షిస్తే ఆ రక్షణ ఓడలోనికి మనమంతా ప్రవేశించిన తర్వాత ఆ రక్షణ ఓడలో ఉంటూ ఎంతగా మనము దేవునికి విధేయత చూపిస్తున్నాము. ఈ రోజటికి కూడా మన కళ్ళు దేన్ని చూస్తున్నాయి, మన ప్రవర్తన దేని గురించి ఆలోచిస్తుంది, మన తలంపులు ఏది కావాలనే ఆలోచిస్తుంది. ఈరోజు మనం చేసిన పాపాల విషయమే, తన ప్రాణాన్ని పెట్టాడు కదా, మనము చెడుగా ఆలోచించిన ఆలోచనను బట్టే కదా తన తలకు ముళ్ళ కిరీటాన్ని అల్లి పెట్టారు కదా. ఆ ప్రేమను మర్చిపోయారా క్రైస్తవులారా? మిమ్మల్నే అడుగుతున్నా, మర్చిపోయామా? ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రేమను రుచి చూసిన మనమంతా కూడా దేన్ని ఆలోచించి దేవుని ప్రేమను మనం దూరం అవుతున్నాం, దేన్ని ఆశించి దేవుని ప్రేమకు మనం దూరం అవుతున్నాం. మన కుటుంబ సమస్యల వలన దేవునికి దూరం అవుతున్నామా? ఏదో సాధించాలని దేవునికి దూరం అవుతున్నామా? మన పక్కన మనకంటే గొప్పగా బ్రతుకుతున్న మనుషులను చూసి వారికంటే గొప్పగా బ్రతకాలనే ఆలోచనలో ఉండి దేవుని ప్రేమను మనం వదిలేస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రేమని వాళ్ళ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన సర్వస్వాన్ని వదులుకొని దేవునితో దేవునిగా ఉండిన యేసుక్రీస్తు వారు మన కొరకు పశువుల పాకలో ఏమీ లేని వాడిగా జన్మించి మనకు మాదిరిగా చూపించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన యేసుక్రీస్తు వారి పట్ల ఈరోజు మనం ఎంత విధేయత కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి. బహిరంగంగా దేవుని ప్రేమను మనం చూసిన తర్వాత కూడా దేవుని ప్రేమకు విధేయులుగా మనం ఉండకుండగా బాహాటంగా యేసుక్రీస్తు వారిని మనము సమాజంలో అవమానపరుస్తున్నాము. దేవుని ప్రేమను అనుభవించిన మనమే యేసుక్రీస్తు ప్రాణం మన కొరకు పెట్టాడన్నది తెలిసిన మనమే యేసుక్రీస్తు వారిని మన క్రియల ద్వారా మరలా 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 సిలువకి వేస్తూ అవమానపరుస్తూనే ఉన్నది ఎవరు? క్రైస్తవులారా, మనదే కాదంటారా? క్రైస్తవులారా, ఆ ఘనత మనకే చెందింది కాదంటారా? ఒక పక్షి ఒక మనిషి పట్ల అంత విధేయత చూపిస్తున్నప్పుడు, ఒక మనిషిగా దేవుని స్వరూపాన్ని ధరించుకున్న నీవు దేవుణ్ణి పట్ల నీవెంత విధేయత ఉండాలా? ఒకసారి ఆలోచిద్దాం ప్రేమైన వారలారా. దేవుడు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకోసం అర్పించాడు? తానున్న లోకానికి నీవు రావాలని, తనతో పాటు నీవుగా హ్యాపీగా ఉండాలి, మన కొరకు తాను సృష్టించిన పరలోక సంబంధమైన ప్రతి దాన్ని మనం అనుభవించాలని, మన కొరకు తాను ఉన్నతమైన స్థితిలో పరలోకాన్ని సృష్టిస్తే ఈ లోక ఆశల్లో ఉండి ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోక ఆశల్లో బ్రతుకుతూ ఈ లోక ఆశల్లోనే అనుభవిస్తూ ఈ లోకాన్ని బహుగా అనుభవించి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా దేవుడు సృష్టించిన పరలోకాన్ని ఎంతమంది దూరం చేసుకుంటున్నారు? ఎవరిని కించపరచడానికి, ఎవరి మనసు బాధ పెట్టడానికి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు కాదు ప్రియమైన వారలారా. దేవుడు రాయించిన ప్రతి మాట సర్వమానవాళి కొరకు రాయించాడు. సర్వమానవాళికి దేవుని మాటలు విధి అని చెప్పాడు కదా. ఆ మాటలను బట్టే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మన జీవితం ఇలాగే ఉంటే మరి దేవుడు సృష్టించిన పరలోకాన్ని అనుభవించేది ఎవరు? నీవు కాదంటారా? నీకున్న డబ్బును బట్టి నీవు అహంకరించావా? నీకుండే బలాన్ని బట్టి, నీకుండే పలుకుబడిని బట్టి దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవునికి విధేయత నువ్వు చూపించలేకపోతున్నావా? అయితే నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు దేవుడు, నీతోనే నేరుగా నాతో చెప్పిస్తున్నాడు. యవనస్తులారా, ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా ఎంతమందిగా మనం బ్రతుకుతున్నాం? ప్రజల్లో పాపులేషన్ కొరకు నువ్వు దేవుని వదిలేస్తున్నావు. దేనికోసం? ఈరోజు ఎంతోమంది కరోనాలో తన మరణాన్ని చవి చూసిన కుటుంబాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనము ఇంకా
ప్రాణాలతో ఉన్నామంటే దేవుడు మనపైన చూపిస్తున్న ప్రేమ అన్నది గుర్తు పెట్టుకోలేకపోతున్నావా? దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు? దేవుడు కలిగించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ, దేవుడు సృష్టించిన గాలిని అనుభవిస్తూ, దేవుడు సృష్టించిన నేలలో పండిన ప్రతి దాన్ని అనుభవిస్తూ దేవునికి దగ్గర కాకుండా దేవునికి దూరంగానే బ్రతుకుతున్నావంటే మరలా దేవుని యొక్క సువార్తను వింటూ కూడా దేవునికి విధేయత బతకని మనిషిని శిక్షించడంలో తప్పేమి లేదు కదా. ఒకసారి ఆలోచించండి, ఎంతోమంది దేవునికి ఇష్టానుసారంగా బ్రతకుండగా నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి ఇదిగో మనల్ని ఈ తరంలో పుట్టింప చేశాడు. మన సహోదరులు మన మధ్య నశించిపోతున్నప్పుడు ఆ సహోదరులకు సత్యవాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత భారము ఈరోజు ప్రతి యవనస్తుడి పైన ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలను చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను.